హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే, సో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది, మన ధనుష్ బ్రో ఛానల్ అయితే పోయి చాలా రోజులు అవుతుంది కదా. అక్కడికి ధనుష్ బ్రో కూడా చాలా ట్రై చేస్తున్నారు ఛానల్ని రిటర్న్ తీసుకురావడానికి. ఇప్పటికే నాకు తెలిసి 2 to 3 weeks అవుతుంది ఛానల్ పోయి, కానీ ఇంకా అయితే ఛానల్ రిటర్న్ రాలేదు. నాకు తెలిసి మీ అందరికీ క్లారిటీ లేదనుకుంటా, ఛానల్ ఎలా పోయింది అండ్ ఇంకా ఛానల్ రావడానికి ఏం చేస్తున్నారు అనేది మీకు క్లారిటీ లేదు కదా. సో ఆ స్టోరీ అంతా నేను చెప్తాను చెప్పే ముందు. సో ధనుష్ బ్రోకి అయితే ఇంకా టైం పడుతుంది మెయిన్ ఛానల్ రిటర్న్ రావడానికి. సో ఆ ఛానల్ వచ్చే లోపు అయితే నేను లైవ్ స్ట్రీమ్ చేస్తాను బ్రో. ఇప్పుడు వచ్చేటప్పటికి సెకండ్ ఛానల్ క్రియేట్ చేశాను, సో దీంట్లోనే లైవ్ చేస్తానైతే చెప్పాడు. సో అందరు కూడా ధనుష్ బ్రో ఒక సెకండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్న, కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను. ఓకే, ఇప్పుడైతే మనం ఛానల్ ఎలా పోయింది అనేది మాట్లాడుకుందాం. సో చాలామంది ఛానల్ కనిపించట్లేదు అంటే ఛానల్ని ఎవరో హ్యాక్ చేశారనుకుంటున్నారు. సో ఛానల్ని అయితే ఎవరు హ్యాక్ చేయలేదన్న, ఛానల్లో ఏమైంది అంటే ఛానల్ టర్మినేట్ అయింది. సో అంటే డైరెక్ట్ యూట్యూబ్ వాళ్ళే టర్మినేట్ చేశారు ఛానల్. సో నాకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే, ధనుష్ బ్రో ఛానల్ టర్మినేట్ అయిపోయిన మార్నింగే నాకు తెలిసింది. ధనుష్ బ్రోకే డైరెక్ట్ కాల్ చేసి అడిగాను, బ్రో ఛానల్ ఏంటి కనిపించట్లేదు హ్యాక్ అయిందంటే, లేదు బ్రో టర్మినేట్ అయిందని చెప్పాడు. సో మరి నేను ఎందుకు లేట్గా వీడియో చేస్తున్నానంటే, నేను ధనుష్ బ్రోకి ఆ రోజే చెప్పాను, బ్రో నా నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి నేను వీడియో చేస్తానని చెప్పాను. అంటే హెల్ప్ అంటే మనం రీట్వీట్స్ చేస్తే ఛానల్ రిటర్న్ వచ్చిద్దేమో అని. సో నేను ఆ బ్రోని అడిగాను, బ్రో మా సబ్స్క్రైబర్స్ అందరు రీట్వీట్ చేస్తే నీ ఛానల్ రిటర్న్ వస్తుందేమో కదా, హెల్ప్ అవుతుంది, వీడియో చేయమంటావా అని చెప్పి అడిగాను. బట్ ఆ బ్రో ఏమన్నాడంటే, రీట్వీట్స్ వల్ల ఛానల్ అయితే రిటర్న్ రాదు బ్రో, డైరెక్ట్ యూట్యూబ్ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, రీట్వీట్స్ వల్ల యూజ్ లేదు, ఒకవేళ రీట్వీట్స్ కావాలంటే కనుక నీకు చెప్తాను అని చెప్పాడు. అందుకనే నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు కూడా అడిగాను, బ్రో రీట్వీట్స్ కావాలంటే చెప్పండి వీడియోలో చెప్తానంటే, రీట్వీట్స్ అవసరం లేదు బ్రో, డైరెక్ట్ యూట్యూబ్ వాళ్ళే రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పారు. సో మరి చూద్దాం. మీ అందరూ అయితే కింద డిస్క్రిప్షన్లో ధనుష్ బ్రో లైవ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అందరు కూడా వెళ్ళి కొద్దిగా సపోర్ట్ చేయండి అన్న. ఎందుకంటే సో రీసెంట్గానే 900K రీచ్ అయ్యాడు, అండ్ అలాగే ఇంకో 2 to 3 months 1 million కూడా కొడతాడు అనుకున్నాను నేనైతే. సో బట్ 1 million చేరుకునే టైంలో ఇలా అయింది ఛానల్ టర్మినేట్ అవ్వటం. సో చాలా బాధాకరమైన విషయమే, అండ్ నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళకే ఇలా అవుతుంది. అంటే యూట్యూబ్ ఎప్పుడు ఎలా అవుతుంది అనేది నాకే అర్థం కావట్లేదు అన్న. రీసెంట్గానే కొన్ని ఛానల్స్ హ్యాక్ అయినాయి, అండ్ ఈ బ్రోది కూడా టర్మినేట్ అయింది. సో రేపు అనేది ఎలా ఉంటుందో నాకే అర్థం కావట్లేదు. ఇలా అయినప్పుడు ఇంకా మనమే సపోర్ట్ చేయాలి. సో అందుకనే నేను కూడా ఇలా అయినప్పుడు రియాక్ట్ అవుతున్నది. సో ధనుష్ బ్రో ఛానల్ లింక్ వచ్చేటప్పుడు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందరు కూడా వెళ్ళి కొద్దిగా సపోర్ట్ చేయండి అన్న. ధనుష్ బ్రో మెయిన్ ఛానల్ కూడా రిటర్న్ వస్తుంది, కానీ చాలా టైం పట్టేటట్టుంది. మేబీ మేము అనుకున్న లెక్క అయితే ఒక 10 డేస్లోనే వస్తుంది అనుకున్నాం, కానీ ఇంకా రాలేదు. సో అందుకనే సో ఇంకా లేట్ చేయకుండా ఈ ఛానల్లో లైవ్ చేద్దాం ఆ ఛానల్ వచ్చే వరకు అని. సో ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాడు సెకండ్ ఛానల్ని. సో అందరు కూడా అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ ఛానల్ని, ఓకేనా. అండ్ అలాగే వెళ్ళి కొన్ని సపోర్టివ్ కామెంట్స్ పెడతానికి ట్రై చేయండి, ధనుష్ బ్రో కూడా కొద్దిగా ధైర్యంగా ఉంటాడు. సో మర్చిపోకండి, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, ఓకేనా. సో ఈ వీడియో అయితే ఇంతే, ఇంకా అందరికీ బాయ్ బాయ్.